చేస్తున్నారు, ముఖ్యంగా జగపతి బాబు గారు మీరు చెప్పాలి. సో పూరి గారు సినిమాల్లో విలన్ పాత్ర అంటే అసలు అది ప్రతి సినిమాలో ఉండే కామన్గా ఉండకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఎంతో స్టైలిష్గా ఉంటారు, హీరోకి ఏం మాత్రం తీసుకునే విధంగా అదే ధీటుగా ఉంటూ ఉంటుంది. సో మరి ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? బిఫోర్ దట్ కళ్యాణ్కి, నాకు, ప్రొడ్యూసర్కి, అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్కి ఒక వేరే ఇజం ఉందండి, అది లవ్ఇజం, జగన్ మీద లవ్ఇజం. నేను ఇప్పటిదాకా నాకు కథ తెలియదండి, కథ తెలిసి లవ్ సినిమా అయిపోయింది. జగన్ డైరెక్టర్ అంటే డేట్స్ చెప్పండి చాలు అన్నాను. జగన్తో అడ్వాంటేజ్ అదేనండి, సినిమాని సినిమాగా చూస్తారు కాబట్టి హీరో పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా హోల్ ఫిల్మ్, బికాస్ పాత రోజుల్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ పండితేనే సినిమా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్. అది నమ్ముతాడు. అండ్ తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అసలు తన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ దాని బేసిక్ క్యారెక్టర్ కానీ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. సినిమాని కూడా అలాగే చూస్తాడు, అందరినీ అలాగే చూస్తాడు, చిన్న పెద్ద ఏమి ఉండదు. సినిమా కూడా ఈక్వల్గా ట్రీట్ చేశాడు కాబట్టి అలా అమ్మాయి క్యారెక్టర్. అండ్ సినిమాలో డెఫినెట్గా జగ్గు వాడు జావేద్ బాయ్ దట్స్ అ క్యారెక్టర్, ఇట్స్ అ కూల్ క్యారెక్టర్. బీడీ ఫ్రెండ్స్, బీడీ ఫ్రెండ్స్, అలాగే బ్లాక్, అందరూ బ్లాక్ లో ఉన్నారు, అందరూ బ్లాక్ లో వచ్చారు అసలు అనుకోకుండా. అంటే మీ మధ్యలో ఎంత లవ్ ఇజం ఉందో ఇక్కడే అర్థం అవుతుంది.